విద్యార్థి లోకానికి మరియు ఆంగ్లం నేర్చుకోవాలనుకునే ప్రతి ఆంగ్లాభిమానికి మీ ఏస్ రెడ్డి నమస్కారం కలం కాగితం లేకుండా కేవలం ఇరవై రోజులలో మీ చేత ఇంగ్లీష్ నేర్పించడానికి రూపొందించబడిన కార్యక్రమమే ఆంగ్ల యజ్ఞం ఈ ఆంగ్ల యజ్ఞం అనే ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అంటే కలం కాగితం లేకుండా ఏ ఇన్స్ట్యూట్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు సో మీరు ఒక ఇరవై రోజులు ఒక ప్రణాళిక వేసుకోండి ఫ్రెండ్స్ ఇరవై రోజులు ప్రణాళిక కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే ప్రోగ్రాం కోసం ఒక ఇరవై రోజులు కేటాయించండి ప్రతిరోజు టీ వచ్చే ఈ ప్రోగ్రామ్ని చూడండి మీరు ఒక నలుగురుతో ఫ్రెండ్షిప్ చేయండి అంటే మీరు కాకుండా మరొక ముగ్గురుతోటి అంటే ఒక నలుగురు ఉండాలి మరి కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మాట్లాడాలి అంటే ఒక భాష మాట్లాడడానికి ఒక భాష పట్టు రావడానికి మనం మనుషులతోటే ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి వాస్తవంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఇంగ్లీష్ పైన కాస్త కూస్తో అవగాహన కనుక ఉండి మాట్లాడే వాళ్ళు ఒక నలుగురు కనుక ఉన్నారనుకోండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఎందుకంటే మీతో పాటు మీరు కోచింగ్ తీసుకోవట్లేదని అని ఎందుకు అనుకుంటున్నారు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ తీసుకో తీసుకోవట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారు ఇదిగో టీసార్ ద్వారా మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నట్లనే కదా సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ ఇనిషియట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే హాయిగా నేర్చుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ముప్పై రోజులు ఒక ముస్లిం కుటుంబంలో జీవించండి ముప్పై ఒకటో రోజు మై జారు అంటారు అంటే ముప్పై రోజులు ముస్లింల ఇంట్లో ఉండడం వల్ల మీకు ఆ పైన గ్రిప్ వచ్చేస్తుంది అలాగే ఒక ఇరవై రోజులు ఇంగ్లాండ్లో ఉండి చూడండి ఇరవై ఒకటో రోజు ఐల్ గో టు ఇండియా అంటారు అంటే ఒక భాష రావాలంటే ఆ వాతావరణంలో ఉండాలి ఫ్రెండ్స్ సో మీకు టీసీఆర్ ఛానల్ వారు మీకు మంచి చక్కటి ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ అంటే మీరు ఇలా ఒక ఫోర్ మెంబర్స్ ఒక గ్రూప్గా అంటే లైక్ మైండెడ్ వాళ్ళు ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి ఉంటుందో అటువంటి వాళ్ళు నలుగురు గ్రూప్గా ఏర్పడి ప్రాక్టీస్ చేయండి సో ఈరోజు మనము ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే సింపుల్ పాస్ట్ గత వీడియోస్లలో సింపుల్ పాస్ట్లో వాక్యాలు ఎలా రాయాలి అంటే పాజిటివ్ సంటెన్సెస్కి ఫార్ములా ఏంటి నెగిటివ్ సెంటెన్సెస్కి ఫార్ములా ఏంటి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి ఫార్ములా ఏంటి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి ఫార్ములా ఏంటి అన్ని వివరంగా నేర్చుకున్నారు సో ఈ వీడియోలో ఈ ఈ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నారు ఫ్రెండ్స్ అంటే ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్ కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం కలం కాగితం లేకుండా సో టెన్త్ పేరు ఈరోజు క్లాస్లో చర్చించబోయే టాపిక్ పేరు ఏంటంటే సింపుల్ పాస్ట్ ఇది ఎప్పుడు యూజ్ చేయాలి గతంలో చేసిన పనులు అని తెలియజేటకు ఈ టెన్స్ ఉపయోగపడుతుంది అంటే గతం అంటే ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చేసిన పనులు కాదు సెకండ్ క్రితం చేసిన పనులు కూడా ఒక పది సెకండ్ల క్రితం చేసిన పనులు చెప్పొచ్చు పది నిమిషాల క్రితం చేసిన పనులు చెప్పండి పది రోజుల క్రితం చేసిన పనులు చెప్పండి పది వారాల క్రితం చేసిన పనులు చెప్పండి లాస్ట్ మంత్లో చేసిన పనులు చెప్పండి లాస్ట్ ఇయర్ చేసిన పనులు చెప్పండి అంటే మీరు ఏ రోజు కుట్టారో మీకు ఐడియా ఉందంటే డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంది కదా ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు ఇప్పుడు టీషాట్లో టీవీ చూస్తున్నారు కదా ఈ క్లాస్ వింటున్నారు కదా మీరు ఈ మీదకి ఏ రోజు అయితే వచ్చారో గుర్తుంది కదా ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు చేసిన పనులన్నీ పాస్ట్లో చెప్పండి టైం కూడా మెన్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న చెన్నై వెళ్ళారు ఐ వెంటు టు చెన్నై ఎస్టే అనండి లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళారు ఐ వెంటు టు లండన్ లాస్ట్ ఇయర్ అనండి ఇలా చేసిన పనులు వర్బు రెండో రూపంలో ఉండాలి టైం కూడా మెన్షన్ చేయాలి గతంలో చేసిన పనులను సో మరి కలం కాగితం లేకుండా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఇదిగో నాతో పాటు ఒక నలుగురు విద్యార్థులు ఉన్నారు అంటే ఈ నలుగురు విద్యార్థులు ఈ క్లాస్లో ఏం చేస్తున్నారు మీరు కూడా అదే చేయాలి అంటే ప్రతి ఒక రూము స్ట్రాంగ్గా ఉంది మనము అంటే ఎండ నుంచి వాన నుంచి చలి నుంచి రక్షణ పొందుతున్నామంటే ఒక నాలుగు గోడల మధ్యలో ఉంటేనే సాధ్యమవుతుంది అంటే ఒక రూమ్కి మూడు గోడలు ఉంటే కూడా మనకు వర్షంలో సేఫ్గా ఉండలేము ఎండలో సేఫ్గా ఉండలేము నాలుగు గోడలు ఉంటేనే అది గది అంటాం సో ఈ సింపుల్ పాస్ట్ పైన కూడా మీకు అద్భుతమైన అవగాహన రావాలంటే ఈ సింపుల్ పాస్ట్లో నాలుగు రకాల వాక్యాలు ఉంటాయి కదా ఈ నాలుగు రకాల వాక్యాలు అంటే ఒక రూమ్లో నాలుగు గోడలు ఎలా ఉంటాయి ఈస్ట్ వాల్ వెస్ట్ వాల్ నార్త్ వాల్ సౌత్ వాల్ ఎలా ఉంటాయో ఈ సింపుల్ పాస్ట్లో కూడా నాలుగు రకాల వాక్యాలు ఉన్నాయి పాజిటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మీరు ఏ రూమ్లో కూర్చున్నా మీరు ఏదో ఒక వాల్ వైపు చూడండి ఈస్ట్ వెస్ట్ నార్త్ టు సౌత్ అంటాం రూమ్కి నాలుగు గోడలు ఎంత ఇంపార్టెంటో ప్రతి టెన్స్కి నాలుగు రకాల వాక్యాలు అంత ఇంపార్టెంట్ ఈ నాలుగు రకాల వాక్యాలపైన పట్టు సంపాదిస్తే మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడతారు ప్రతి టెన్స్ను ఉపయోగించి రైట్ ఇప్పుడు ఆ అబ్బాయి పాజిటివ్ సెంటెన్సెస్ చదువుతాడు అంటే వారానికి ఏడు రోజులు ఎట్లా ఉంటాయో ఇంగ్లీష్లో కూడా సబ్జెక్ట్స్ ముఖ్యంగా సెవెన్ తీసుకుంటాం ఐ వీ యూ దే హీ షీట్ వారానికి ఏడు రోజులు కదా మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే లాగో ఇవి సెవెన్ సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్లో సబ్జెక్ట్స్ నేను సెవెనే ఉన్నాయి అని అనట్లేదు అంటే ప్ర ఎగ్జాంపుల్ కోసం మనం ఒక సెవెన్ సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాం వాస్తవానికి సబ్జెక్ట్ అంటే దేని గురించి మాట్లాడితే అది సబ్జెక్టే మనం ఎలిఫెంట్ గురించి మాట్లాడితే ఎలిఫెంట్ బికమ్స్ ఏ సబ్జెక్ట్ ఓకే అమెరికా ప్రెసిడెంట్ గురించి మాట్లాడితే అమెరికా ప్రెసిడెంట్ సబ్జెక్ట్ అవుతాడు మీ నాన్న గురించి మాట్లాడితే మీ నాన్న సబ్జెక్టు మా నాన్న గురించి మాట్లాడితే మా నాన్న సబ్జెక్ట్ మొత్తానికి ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం సో మనం ప్రాథమికంగా ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో సబ్జెక్ట్స్ అంటే ఒక సెవెన్ సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాం ఐ వి యు దే షి ఇట్ ఈ సెవెన్ సబ్జెక్ట్స్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఆ అబ్బాయి పాజిటివ్ వాక్యాలు చదువుతారు అంటే ప్రతి సబ్జెక్ట్ పైన పాజిటివ్ వాక్యాలు ఈ రెండవ అబ్బాయి ఏం చేస్తాడు నెగిటివ్ సెంటెన్సెస్ మూడవ అబ్బాయి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నాలుగవ అబ్బాయి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చదువుతారు అయితే మనకు ఒక డౌట్ రావచ్చు సరే ఇలా నలుగురు విద్యార్థులు నిల్చుకో నిల్చొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ మొదటి ప్లేస్లో ఉండే అబ్బాయి ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెసే ప్రాక్టీస్ చేస్తాడు కదా మరి ఆయనకు పాజిటివ్ మాత్రమే వస్తుంది కదా మీకు డౌట్ రావచ్చు ఎస్ అంటే ఫోర్ రౌండ్స్ ప్రాక్టీస్ చేయాలి మొదటి రౌండ్ అబ్బాయి పాజిటివ్ వాక్యాలన్నీ ప్రాక్టీస్ చేసి రెండో రౌండ్లో రైట్ సైడ్కి రావాలి అంటే ఫస్ట్ రైట్కు రావాలి నెగిటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తాడు తర్వాత మూడో రౌండ్లో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ప్లేస్కి వస్తాడు ఇక్కడికి వస్తాడు ఇక్కడ అన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ అవుతాయి చివరికి నాలుగో రౌండ్కి వస్తాడు ఇక్కడ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ అవుతాయి బాబు కాస్తాడు లాస్ట్ అబ్బాయి కాస్తాడు జరిగాను కరెక్ట్ రైట్ మీరు కూడా కింద చూసుకోండి అక్కడ అక్కడ మార్క్ ఉంది కదా బాబు మీకు కరెక్ట్ గా కనిపించటందుకు అంటే ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ప్రాక్టీస్ క్రమంలో కొంచెం అటు ఇటు కదలడం వల్ల మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు అక్కడ మార్క్ ఉంది కదా బాబు అక్కడ మార్క్ దగ్గర మీరు నిల్చునే ప్రయత్నం చేయండి ఎస్ సంతోషం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం పదండి ముందుకు చదవండి బాబు సింపుల్ పాస్లో ఐ అనే సబ్జెక్ట్ పైన ఇప్పుడు నేను వీళ్ళకు సబ్జెక్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను ఒక్కొక్క విద్యార్థి ఆ అబ్బాయి ఏమో నేను ఐ అనే సబ్జెక్ట్ ఇస్తాను ఆయన పాజిటివ్ వాక్యాలు ఎలా ఉంటాయి సింపుల్ పాస్లో లో ఈ అబ్బాయి నెగిటివ్ ఎలా చెప్పాలో చూపిస్తాడు ఈ అబ్బాయి ఇంట్రాగేటివ్లో ఎలా చెప్పాలో చెప్తాడు ఈ అబ్బాయి ఏమో నెగిటివ్ ఇంట్రాగేటివ్ చెప్పండి బాబు పాజిటివ్ ఐ అనే సబ్జెక్టు ఐ వెంటో టు అబ్బాయి ఏమంటుండూ గో టు కాలేజ్ ఎస్టడే అంటుండు అంటే కన్ఫ్యూజ్ అవుతుండు అంటే ఎంత స్టార్ బ్యాట్స్ మైన్ అయినా ఒక్కోసారి సిక్స్ సిక్స్ కొట్టడానికి వెళ్తాడు వికెట్లో పోయి బకెట్లు పడుతుంటాయి మనం ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం సింపుల్ పాస్లో గో రానే రాదు అంటే పాజిటివ్ వాక్యాలలో ముఖ్యంగా నెగిటివ్లో చెప్పినప్పుడు వస్తుంది నేను నిన్న కాలేజ్కి వెళ్ళానంటే ఏమనాలి ఐ వెంట టు కాలేజ్ ఎస్టడే అనాలి ఈ అబ్బాయి ఏమనాలి ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టడే అనాలి మరి ఈ మూడవ అబ్బాయి ఏమనాలి ఐ గో టు కాలేజ్ ఎస్టే చివరి అబ్బాయి ఏమనాలి డిడింటి ఐ గో టు కాలేజ్ చేస్తాడే రైట్ ప్రారంభించండి పాజిటివ్ కాలేజ్ ఐస్టర్ పర్వాలేదు పర్వాలేదు మిస్టేక్ చేయడం వల్ల దీని గురించి ఇచ్చిన విశ్లేషణ చేద్దాం ఏ వాక్యంలో అయితే డిడ్ ఉపయోగిస్తారో ఆ వాక్యంలో వర్బు యొక్క మొదటి రూపాన్ని వాడాలి ఈ అబ్బాయి ఏమన్నాడు డిడై వెంట అన్నాడు డిడ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది కాబట్టి మళ్ళీ వెంటనే పాస్ టివ్ వర్బుని తీసుకోవద్దు డిడై గో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని లక్షల వాక్యాలు రాసినా మాట్లాడినా ఒక వాక్యంలో డిడ్ ఉపయోగించినప్పుడు ఆ వాక్యంలో వర్బు యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి రెండో రూపం వాడరాదు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే నేను చిన్న బండ గుర్తున్నా అనుకోండి కొండ గుర్తున్నా అనుకోండి మొత్తానికి అనుకోండి డిడ్ స్పెల్లింగ్ ఏంటి డిఐ డి ఎలా ఉంటుంది డిడ్ ఇగో డి ఇలా ఉంటుంది రైట్ అంటే డిడ్ డిఐడి అంటే రెండు డీల మధ్యలో ఏముంది ఐ ఐ అనేది వన్ లాగా కనిపిస్తుంది అంటే ఒకటో నంబర్ లాగా కనిపిస్తుంది అంటే డిడ్ వాడినప్పుడు వర్బు కూడా ఒకటో వర్బు అని గుర్తు పెట్టుకోండి అంటే వర్బు యొక్క మొదట ఎక్కడ ఎక్కడొచ్చినా సరే మీరు మాట్లాడినా రాసిన సో ఐ గో టు కాలేజ్ అని చెప్పాలి మీరేమని చెప్పాలి గో టు కాలేజ్ సో నాలుగు వాక్యాల యొక్క తెలుగు మీనింగ్ చూడండి మొదటి అబ్బాయి ఏమన్నాడు పాజిటివ్ లో చదివాడు ఐ టు కాలేజ్ నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను రెండవ అబ్బాయి ఏమన్నాడు ఐ నాట్ గో టు కాలేజ్ నేను నిన్న కాలేజ్కి వెళ్ళలేదు మూడవ అబ్బాయి డిడ్ ఐ గో టు కాలేజ్ నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను

ఆ హి వెంటెడ్ టు కాలేజ్ యస్టర్డే హి డిడ్ నాట్ గో టు కాలేజ్ యస్టర్డే డిడ్ హి డిడ్ గో టు కాలేజ్ యస్టర్డే డిడ్ంట్ హి గో టు కాలేజ్ యస్టర్డే అంటే హి వెంటెడ్ టు కాలేజ్ అంటే అతడు వెళ్ళాడు హి డిడ్ నాట్ గో అతడు వెళ్ళలేదు డిడ్ హి గో అతడు వెళ్ళాడా డిడ్ంట్ అతడు వెళ్ళలేదా సి సేమ్ షి వెంటెడ్ టు కాలేజ్ యస్టర్డే షి డిడ్ నాట్ గో టు కాలేజ్ యస్టర్డే డిడ్ షి గోట్ గో టు కాలేజ్ యస్టర్డే డిడ్ గో టు కాలేజ్ యస్టర్డే అంటే ఆమె వెళ్ళింది ఆమె వెళ్ళలేదు ఆమె వెళ్ళిందా ఆమె ఇలాంటి అంటే ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఈ రౌండ్ వల్ల మీకు ఏంటి మీరు పాజిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్ వాక్యాల పైననే గ్రిప్ వచ్చేస్తుంది మీరు రెండో రౌండ్ ఏం చేయాలి సెకండ్ ప్లేస్కి రావాలి అప్పుడు నెగిటివ్ వాక్యాలు నేర్చుకుంటారు అంటే సెకండ్ ప్లేస్కు మళ్ళీ మూడో రౌండ్ ఏం చేయాలి మూడో ప్లేస్కి రావాలి అప్పుడు ఇంట్రాగేటివ్ వాక్యాలు ఎలా ప్రాక్టీస్ చేయాలి చివరి రౌండ్లో నెగిటివ్ ఇంట్రాగేటివ్స్ అంటే ఇలా ఫోర్ రౌండ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు టోటల్ ఈ టెన్స్ పైన అద్భుతమైన అవగాహన కలుగుతుంది ప్లేసులు చేంజ్ చేశారు పాజిటివ్లో ఉండే అబ్బాయి నెగిటివ్లోకి వచ్చారు నెగిటివ్ లో అబ్బాయి ఇంట్రాగిటివ్కి వచ్చారు ఇంట్రాగిటివ్ ఉండే అబ్బాయి నెగిటివ్ ఇంట్రాటివ్కి వచ్చారు ఇక్కడ ఉండే అక్కడికి వెళ్ళిపోయారు ఇలా ప్రతి రౌండ్ ప్లేస్ చేంజ్ చేయాలి అప్పుడు మీరు అన్ని రకాల వాక్యాలు నేర్చుకోవడానికి వీలవుతుంది అవుతుంది బాబు ఐ ప్లేడ్ ఐ నాట్ ప్లే తీసుకున్నాడు అబ్బాయి ఐ ప్లేడ్ చేసి ఎస్టర్డే అంటే నేను నిన్న ఆడాను ఈ అబ్బాయి ఏమనాలి ఐ నాట్ అంటే ఈయన ఏ సబ్జెక్ట్ వచ్చినా డిడ్ నాటే అని చెప్పాలి ఐ డిడ్ నాట్ వీ డిడ్ నాట్ యూ డిడ్ నాట్ దే డిడ్ నాట్ హీ డిడ్ నాట్ హీ డిడ్ నాట్ ప్లే దిడ్ వస్తే వీ వనే రావాలి ఐ డిడ్ నాట్ ప్లేడ్ అంటారు కొందరు కన్ఫ్యూజ్ అయ్యి మీరైతే కన్ఫ్యూజ్ కాదని నేను అనుకుంటున్నాను మరి రైట్ ఐ డిడ్ నాట్ ప్లే ఈ అబ్బాయి ఏం చదవాలి అన్ని వాక్యాలను డిడ్ చేత చదవాలి ఐ ప్లే 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 దే ప్లే హీప్లే డి ఈ అబ్బాయి ఏ వాక్యాన్ని చదివినా డితో డిడింటి తో స్టార్ట్ చేయాలి డిడింట్ ఐ ప్లే ఎస్టర్డే అంటే నేను నిన్న చెస్ ఆడలేదా డిడింట్ ఐ ప్లే డిడింట్ వి ప్లే డిడింట్ యూ ప్లే డిడింట్ దే ప్లే డిడింట్ హీ ప్లే డిడింట్ షీ ప్లే ఐ ప్లేడ్ చెస్ ఎస్టర్డే ఐ డిడ్ నాట్ ప్లే చెస్ ఎస్టర్డే డిడ్ ఐ ప్లే చెస్ ఎస్టర్డే డిడింట్ ఐ ప్లే చెస్ ఎస్టర్డే అంటే చెస్ ఆడాను ఆడలేదు ఆడానా ఆడలేదా నెక్స్ట్ వి 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 ప్లేడ్ చెస్ ఎస్టర్డే వి డిడ్ నాట్ ప్లే చెస్ చెస్ ఎస్టర్డే డిడ్ వి ప్లే చెస్ ఎస్టర్డే డిడింట్ వి ప్లే చెస్ ఎస్టర్డే అంటే మేము చెస్ ఆడాము ఆడలేదు ఆడామా ఆడలేదా నెక్స్ట్ యూ

పాజిటివ్ వాక్యాలు నెగిటివ్ వాక్యాలు ఎల్లప్పుడూ సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడతాయి పాజిటివ్ వాక్యాలు ఎన్ని లక్షల వాక్యాలు చదివినా సరే స్టార్టింగ్ లో సబ్జెక్ట్ ఉండాలి ఐ ప్లేడ్ ఊ ప్లేడ్ యూ ప్లేడ్ దే ప్లేడ్ హీ ప్లేడ్ షీ ప్లేడ్ చూశారా స్టార్టింగ్ లో సబ్జెక్ట్స్ ఉన్నాయి నెగిటివ్ లో కూడా సబ్జెక్టే ఉండాలి స్టార్టింగ్ సబ్జెక్టే ఉండాలి ఐ డిడ్ నాట్ ప్లే వీ డిడ్ నాట్ ప్లే యూ డిడ్ నాట్ ప్లే దే డిడ్ నాట్ ప్లే హీ డిడ్ నాట్ ప్లే షీ డిడ్ నాట్ ప్లే బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పర్వాలేదు మీరు అలా చిన్నగా తప్పు చేయడం వల్లనే నేను ఇది ఒక మంచి పాయింట్ చెప్తున్నాను దీనివల్ల ఏం తెలిసిందంటే మీకు మనం మాట్లాడేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేసినా దానివల్ల చాలా నేర్చుకుంటాం మీరు బైక్ నేర్చుకునేటప్పుడు ఒకసారి రెండు సార్లు వాడతారు జీవితంలో అసలు బైక్ పైన పడరు బయలనన్నా వాడతారు ఈత వాడడానికి కానీ బైక్ పైన నుంచి మాత్రం పడరు ఇలా ఇంగ్లీష్లో ఒకసారి ఒక రెండు పొరపాట్లు చేసినప్పుడు చిన్న చిన్న అవమానాలకు గురవుతుంటాయి ఆ అవమానాలనే మనం సన్మానాలుగా చేసుకోవడానికి ముందుకు వెళ్ళాల్సిందే షర్ట్ మీతో ఉంది కదండి మీకు ఎందుకు చింత ఇదిగో చూడండి ఇంత ఇన్నోవేటివ్గా అంటే ఒక కొత్త పద్ధతిలో కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకునే కొత్త విధానాన్ని మీరు ఈ టీషర్ట్ ఈ టీషర్ట్ ఛానల్ ద్వారా మీరు ఆస్వాదిస్తున్నారు కమన్ బాబు మీరు డిడ్ దే ప్లే ఎస్టర్డే ఒకసారి మళ్ళీ చదవండి బాబు మీరు సబ్జెక్ట్ దే ప్లేడ్ చెస్ ఎస్టర్డే దే డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే ప్లే ఎస్టర్డే ప్లే ఎస్టర్డే అంటే చెస్ ఆడారు ఆడలేదు ఆడారా ఆడలేదా నెక్స్ట్ ప్లేడ్ చెస్ ఎస్టర్డే నాట్ ప్లే చెస్ ఎస్టర్డే

రెండో రౌండ్లో నెగిటివ్లు ప్రాక్టీస్ చేశారు ఇప్పుడు మూడో రౌండ్ ఫ్రెండ్స్ మనము అంటే ఇప్పుడు మూడో రౌండ్లో ఉన్నాం ఫస్ట్ రౌండ్లో మీరు మీరు మీరే ఈ ప్లేస్ చేంజ్ చేస్తున్నట్లు ఊహించుకోండి మీరు మొదటి రౌండ్లు ఎక్కడున్నారు పాజిటివ్లు ఉన్నారు రెండో రౌండ్లో నెగిటివ్లు ఉన్నారు ఇప్పుడు మూడో రౌండ్లో ఇంట్రాగెటివ్ సెంటెన్సెస్ చదువుతున్నారు అంటే ఈ అబ్బాయి మొదటి రౌండ్లో పాజిటివ్ సెంటెన్సెస్ చదివాడు ఇప్పుడు ఇంట్రాగెటివ్ సో ఇక్కడ ఇప్పుడు ఆ అబ్బాయి పాజిటివ్ వాక్యాలు చదువుతాడు ఈ అబ్బాయి నెగిటివ్ వాక్యాలు చదువుతారు వీళ్ళిద్దరేమో ఇద్దరేమో ఇంట్రాగెటివ్ అంటే మీరు ప్రతి వాక్యం డిడ్తోటే చదవాలి అంటే డిడై డివి డిహిడ్ ఈ అబ్బాయి ఏమనాలి డిడింటై అనాలి డిడింటై డివి డిదే డిడింటిహి షీ వాళ్ళు పాజిటివ్ నెగిటివ్ చదువుతారు రైట్ చదండి బాబు ఐ స్పోక్ ఇంగ్లీష్ ఇంకా కాస్త ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇంకా కాస్త ఈజీ వర్బ్స్ తీసుకోవాలి ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే ఐ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే మీకు ఈజీగా పలకడానికి వచ్చేటివి తీసుకోవాలి

ఆ అబ్బాయి మొదట అబ్బాయి చూశాను అంటుండే కాబట్టి ఐ వాచ్డ్ అన్నాడు ఈ అబ్బాయి చూడలేదు కాబట్టి ఐ డిడ్ నాట్ వాచ్ వాచ్ నెక్స్ట్ మీరు డి డై వాచ్ డి ఐ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే మూవీ ఎస్టర్డే అంటే ఇప్పుడు మీరు ఏ వాక్యమైన నెక్స్ట్ ఏమంటారు డిడ్ వి వాచ్ డిడ్ డిడి వాచ్ డిడ్ డే వాచ్ డిడ్ ఈ వాచ్ డిడ్ ఇ వాచ్ రైట్ మళ్ళీ చదవండి మీరు డి డై డి డై వాచ్ మూవీ ఎస్టర్డే అంటే నేను నిన్న ఓ సినిమా చూశానా

హీ డి నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే అతడు నిన్న ఒక సినిమా చూడలేదు డిడ్ హీ వాచ్ మూవీ ఎస్టర్డే అతడు నిన్న ఒక సినిమా చూశాడా డిడ్ ఏంటి వాచ్ ఏ మూవీ ఎస్టర్డే అతడు నిన్న ఒక సినిమా చూడలేదా షీ ఏట్ ఆపిల్స్ ఎస్టర్డే షీ ఏట్ ఆపిల్స్ ఎస్టర్డే వెరీ గుడ్ చూశారా ఆమె నిన్న ఆపిల్స్ తిన్నది అంటే నిన్న జరిగిపోయింది కాబట్టి వర్బు రెండో రూపాయి వాడుతుంది వెరీ గుడ్ బేటా షీ డి నాట్ ఈట్ ఆపిల్స్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న ఆపిల్స్ తినలేదు అబ్బాయి ఏమన్నాడు ఏట్ అంటే వర్బు యొక్క రెండో రూపాయి తీసుకున్నాడు వీళ్ళు ముగ్గురు వరుగు యొక్క మొదటి రూపాయలు మాత్రమే తీసుకోవాలి అంటే ఈపిల్స్ ఎస్టర్డే అంటే వెరీ గుడ్ ఆమె యాపిల్స్ తినలేదా నిన్న యాపిల్స్ తినలేదా రైట్ ఇప్పుడు ఫైనల్ రౌండ్ ప్లేస్ ఫైనల్ రౌండ్ ఈ రౌండ్తో అయిపోతుంది ఎస్ చూసుకోండి వెయిట్ ఇది చివరి రౌండ్ ఫ్రెండ్స్ అంటే ఈ రౌండ్ లో మీరు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నారు ఇప్పుడు అందరూ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్లు అనమాట రైట్ చదవండి బాబు ఐ టూ కాఫీ ఎస్టర్డే ఓకే అంటే నేను నిన్న కాఫీ తీసుకున్నాను ఐ డి నాట్ టేక్ కాఫీ ఎస్టర్డే నేను నిన్న కాఫీ తీసుకోలేదు డి డే టేక్ కాఫీ ఎస్టర్డే నేను నిన్న కాఫీ తీసుకున్నానా డి డే టేక్ కాఫీ ఎస్టర్డే నేను నిన్న కాఫీ తీసుకోలేదా ఐ అయిపోయింది ఉయ్ వర్బ్ చేంజ్ చేయండి

బ్రింగ్ అంటే నిన్న కాబట్టి బ్రాట్ అనే బదులు ఏమంటుండ్రు బ్రింగ్ అంటుండ బ్రింగ్ అనొద్దు అంటే సింపుల్ పాస్ లో పాజిటివ్ వాక్య చెప్పేటప్పుడు వర్బ్ యొక్క రెండో రూపాయని వాడాలి బ్రాట్ ఏ బుక్ ఎస్టర్డే 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 బుక్ 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 బ్రంగ్ బ్రింగ్ 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 వెరీ గుడ్ రైట్ ఈజీ వర్బ్స్ పర్వాలేదు ఫుట్బాల్ ఓకే

అంటే ఆమె ఫుట్బాల్ ఆడింది ఆడలేదు ఆడిందా ఆడలేదా ఇలా పాజిటివ్ నెగిటివ్ ఏంటి పాజిటివ్లో జరిగింది జరగలేదు ఒకసారి చూద్దామా ఈ పాజిటివ్ నెగిటివ్ వాక్యాలు ఇంట్రాగిటివ్ నెగిటివ్ ఇంట్రాగెటివ్ ఎలా వాడాలో ఏం లేదు ఫ్రెండ్స్ ఏదైనా ఒక పని జరిగింది అంటే పాజిటివ్ చెప్పాలి చెప్పాలి జరగలేదంటే నెగిటివ్లో చెప్పాలి అతడు లంచ్ చేశాడంటే పాజిటివ్ చేయలేదంటే నెగిటివ్ అతడు సినిమా చూశాడంటే పాజిటివ్ చూడలేదంటే నెగిటివ్ అతడు టెన్నిస్ ఆడాడు ఆడలేదు యాపిల్స్ తిన్నాడు తినలేదు సినిమాకి వెళ్ళాడు వెళ్ళలేదు ఆఫీస్కి వెళ్ళాడు వెళ్ళలేదు సార్ని కలిశాడు కలవలేదు స్నానం చేశాడు చేయలేదు అంటే ఇట్లా ఏదో ఒక పని జరిగింది జరగలేదు ఇక్కడ ఏంటి జరిగిందా జరగలేదా అతడు నిన్న ఆఫీస్కి వెళ్ళాడా వెళ్ళలేదా లేదా నిన్న మిమ్మల్ని కలిశాడా కలవలేదా అతడు టీవీ చూశాడా చూడలేదా అతడు పెన్ను తీసుకున్నాడా తీసుకోలేదా అతడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడా నేర్చుకోలేదా అతడు నిన్న టీశాట్ ఛానల్లో ఇంగ్లీష్ క్లాస్ విన్నాడా వినలేదా ఇలా ఫ్రెండ్స్ ఇలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ సింపుల్ పాస్లో ఏం నేర్చుకున్నారు ఈ క్లాస్లో అంటే నాలుగు రకాల వాక్యాలని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా అంటే ఇలా నాలుగు రకాల వాక్యాలని ఇలా ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రతి టెన్స్లో ఇలాగే ప్రాక్టీస్ చేయాలి అంటే ఇది ఒక స్టైల్ అనమాట మొదటి రౌండ్లో ఏం చేయాలి నలుగురు కలిసి పాజిటివ్లు నెగిటివ్లు ఇంట్రాగేటివ్లు నెగిటివ్ ఇంట్రాగేటివ్లు ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఏం చేయాలంటే ఇద్దరిద్దరు కలిసి ఒకవేళ సార్ ఇద్దరమే ఉన్నాము అనుకుంటే ఇద్దరు ఎలా ప్రాక్టీస్ చేయాలి కలం కాగితం లేకుండా చూడండి ఒకసారి నలుగురు ఉంటేనేమో ఈ స్టైల్లో ప్రాక్టీస్ చేయాలి లేదు మీకు ఫ్రెండ్స్ నలుగురు లేరు ఇద్దరే ఉన్నారు మీకు ఇంకొకరు మాత్రమే దొరికారు ప్రాక్టీస్ చేసుకోవడానికి మరి ఇద్దరే ఉంటే ఎలా ప్రాక్టీస్ చేయాలో చూడండి ఇద్దరు మాత్రమే ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకోండి మీరు అక్కడే ఉండండి బాబు పర్వాలేదు రైట్ ఇద్దరు మాత్రమే ఉన్నారు మరి ఇద్దరు ఉన్నప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏం లేదు వెరీ సింపుల్ ఒకరు పాజిటివ్ వాక్యాలు చదవాలి మరొకరేమో నెగిటివ్ వాక్యాలు చదవాలి బాబు మీరు పాజిటివ్ మీరు చెప్పే ప్రతి పాజిటివ్ వాక్యాన్ని ఈ అబ్బాయి మారుస్తాడు వ్యాఖ్యాన్ని చూశారు కదా ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడ ఎట్లా ప్రాక్టీస్ చేశారు అంటే మీ ఫ్రెండ్ నేను చెప్పాలంటే నేను సింపుల్ పాస్ లో అన్ని పాజిటివ్లు చదువుతాను నేను నేను చదివే ప్రతి వాక్యాన్ని నెగిటివ్ లోకి మార్చమని అడగండి అంటే పాజిటివ్ లో చదివే వాళ్ళు ఏం చేయండి వర్బు యొక్క రెండో రూపాన్ని వాడండి ఐ వెంటు టు కాలేజ్ చేస్తాడే ఈ వెంట్ టు కాలేజ్ చేస్తాడు ఈ వెంట్ టు కాలేజ్ చేస్తాడు ఇది కాలేజ్ చేశాడే ఈవెంట్ టు కాలేజ్ చేస్తాడే సింట్ టు కాలేజ్ చేస్తాడు అంటే పాజిటివ్ లో వర్బు యొక్క రెండో రూపాన్ని మరి నెగిటివ్ వాక్యాలు చదివే వ్యక్తి వర్బు యొక్క మొదటి రూపాయలు ఎందుకు యూజ్ చేయాలంటే వాళ్ళు డిడ్ అనే హెల్పింగ్ వర్బు వాడుతున్నారు ఇది ఆల్రెడీ పాజిటివ్ సూచిస్తుంది కాబట్టి రెండో వ్యక్తి ఏం చేయాలి రెండో వ్యక్తి ఏం చేయాలి నెగిటివ్ ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ చేస్తాడే ఐ డిడ్ నాట్ గో డిడ్ నాట్ గో యు డిడ్ నాట్ గో దే డిడ్ నాట్ గో హీ డిడ్ నాట్ గో షి డిడ్ నాట్ గో అంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు అలా అంటే మళ్ళీ ఇవి ప్లేసులు చేంజ్ చేయాలి ఇప్పుడు ఇతడు పాజిటివ్స్ అవుతే అతడు నెగిటివ్లో చెప్పాలి ఎస్ చదవండి బాబు

తర్వాత రెండో రౌండ్లో మీ ఫ్రెండ్ పాజిటివ్ లో చదివితే ఆయన వాక్యాలను మీరు నెగిటివ్లో చదవాలి అంటే పాజిటివ్ నెగిటివ్ ఇలా ప్రాక్టీస్ చేయాలి మరి ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా అవి ఇలా ప్రాక్టీస్ చేయాలనే కదా మీ సందేహం అవి కూడా ఇలాగే ఈ అబ్బాయి ఏమో ఇంట్రాగెటివ్ చదువు ఆ అబ్బాయి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చదువుతాడు ఈ అబ్బాయి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చదువుతాడు చదవండి బాబు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఐ వాచ్ మూవీ ఎస్టర్డే అంటే అతడు నేనేమంటు అతడేమంటు జిడై ఏ మూవీ అంటే నేను ఇన్నో సినిమా చూశానంటే ఈయన ఏమేమి ఉంటాడు వాచ్ ఏ మూవీ వేస్తాడే నేను ఇన్నో సినిమా చూడలేదా

మరి ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవద్దా అట్ల ఏం లేదండి ఒక్కరుండి కూడా నేర్చుకోవచ్చు మరి ఎలా ఒక్కరుంటే ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు ఒక్కరున్నామని ఎందుకు అనుకుంటున్నారు మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఇదిగో మీరు ప్లస్ టీ మీకు టీ తోడుగా ఉంది కదండి సరే మీరు సింగిల్గా ఉంటే ఎలా ప్రాక్టీస్ చేయాలో చూడండి మీరే పాజిటివ్ వాక్యాలు చదవాలి మీరే నెగిటివ్ వాక్యాలు చదవాలి మీరే ఇంట్రాగేటివ్ వాక్యాలు చదవాలి మీరే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చదవాలి అంటే మీరు ఏం చేయండి ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ వర్టికల్గా చదవండి ఫస్ట్ రౌండ్లో అన్నీ పాజిటివ్లు వర్టికల్గా చదవండి రెండో రౌండ్లో అన్ని నెగిటివ్లు మీరే చదవండి మూడో రౌండ్లో అన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చదవండి నాలుగో రౌండ్లో నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చదవండి అంటే ఒక రౌండ్లో అన్ని సబ్జెక్టుల చేత వర్టికల్గా చదవండి మరో రౌండ్లో అన్ని సబ్జెక్ట్స్ చేత హారిజెంటల్గా చదవండి ఇదిగో నేను చేసి చూపిస్తాను చూడండి ఒంటరిగా ఉన్న వాళ్ళే ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న చెస్ ఆడాను అంటే అన్ని పాజిటివ్లు చదవాలి ఐ నుంచి షీ వరకు ఐ ప్లేడ్ చేసేస్టడే వీ ప్లేడ్ చేసేస్టే యూ ప్లేడ్ చేసేస్టడే దే ప్లేడ్ చేసేస్టడే హీ ప్లేడ్ చేసేస్టడే షీ ప్లేడ్ చేసేస్టడే అంటే నేను ఇన్న చెస్ ఆడాను వీ ప్లేడ్ చేసేస్టడే అంటే మేము ఆడాము యూ ప్లేడ్ చేసే అంటే మీరు ఆడారు దే ప్లేడ్ అంటే వారు ఆడారు హీ ప్లేడ్ అంటే అతడు ఆడాడు షీ ప్లేడ్ అంటే ఆమె ఆడాడు అంటే పాజిటివ్లో ఏంటి సబ్జెక్ట్ వెంటనే వర్బు యొక్క రెండో రూపాన్ని తీసుకున్నారు అంటే ఇప్పుడు సింపుల్ పాస్లో అన్ని సబ్జెక్టుల చేత పాజిటివ్ వాక్యాలు చెప్పారు రెండో రౌండ్లో ఏం చేయాలి రెండో రౌండ్లో నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పాలి అంటే నేను నిన్న చెస్ ఆడలేదు పాజిటివ్లోనేమో ఐ ప్లేడ్ అన్నారు ఆడారు కాబట్టి అక్కడ వర్బు రెండో రూపాన్ని తీసుకున్నారు రెండో అంట్లే ఇప్పుడు రెండో రౌండ్లో ఏంటి నెగిటివ్ కదా ఆడలేదు కాబట్టి వర్బు యొక్క మొదటి రూపంలో ఉండాలి ఎందుకంటే డిడ్ అని హెల్పింగ్ వర్బు వస్తుంది నేను నిన్న చెస్ ఆడలేదు ఐ డిడ్ నాట్ ప్లే చేస్ ఎస్టడే అని అనాలి కానీ ఐ డిడ్ నాట్ ప్లేడ్ అనొద్దు మనం మనలో కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు నేను ఇన్న ఆఫీస్కి వెళ్ళాను అంటేనేమో ఐ వెంట టు ఆఫీస్ ఎస్టడే అంటారు వెళ్ళలేదంటే కూడా వెంటే అంటారు ఐ డిడ్ నాట్ వెంట టు ఆఫీస్ ఎస్టడే అంటారు వెళ్ళినప్పుడు వెంట వస్తుందండి ఐ టు ఆఫీస్ ఎస్టడే వెళ్ళలేదు కాబట్టి వెంట రాదు మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు ఐ డిడ్ నాట్ వెంట టు స్కూల్ ఎస్టడే అంటుంటారు పిల్లలు అట్లా అనకండి డిడ్ వచ్చినప్పుడు మెయిన్ వర్బు మొదటి రూపంలో ఉండాలి ఎప్పుడు ఒక వాక్యంలో డిడ్ ఉందంటే ఆ వాక్యంలో మెయిన్ వర్బు ఎల్లప్పుడు మొదటి రూపంలో ఉండాలి ఐ డిడ్ నాట్ టు ఆఫీస్ వేస్టడే అట్లా ఐ డిడ్ నాట్ ప్లే చేసేస్టడే నేను నిన్న ఇన్న ఆడలేదు సో మొత్తం ఐదుంచి షీ వరకు ప్రతి సబ్జెక్ట్ వెంటనే డిడ్ నాట్ అనాలి ప్లే అనాలి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గతంలో ఏదైనా ఒక పని చేయలేదు అంటే డిడ్ నాట్ అని గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే చేయలేదు వెళ్ళలేదు రాయలేదు తినలేదు అనలేదు వినలేదు వెళ్ళలేదు కలవలేదు తీసుకోలేదు రాయలేదు పలానా పని చేయలేదు అంటే డిడ్ నాట్ డిడ్ నాట్ డిడ్ నాట్ సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే నేను నిన్న చేసా ఆడలేదు ఐ డిడ్ నాట్ ప్లే చేస్తానండి ఐ డిడ్ నాట్ ప్లే చెస్ వీ డిడ్ నాట్ ప్లే చెస్ యూ డిడ్ నాట్ ప్లే చెస్ దే డిడ్ నాట్ ప్లే చెస్ హీ డిడ్ నాట్ ప్లే చెస్ షీ డిడ్ నాట్ ప్లే చెస్ ఇవి నెగిటివ్ ఇంట్రాగ్ నెగిటివ్ సెంటెన్సెస్ నెక్స్ట్ ఏంటి మూడో రౌండ్లో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ సొంతంగా ప్రాక్టీస్ చేయాలి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ డిడ్ చేత ప్రాక్టీస్ చేసుకోవాలి ఎలా ఇలా డిడ్ ఐ ప్లే చెస్ ఎస్టే అంటే నేను నిన్న చేసా ఆడానా ప్లే డిడైప్లే డిడ్ డి ప్లే డిడ్ యూ ప్లే చేసేస్తడే డిడ్దే ప్లే చేసేస్టే హీ ప్లే డిడ్ డిడ్షి ప్లే చేసేస్తడే అంటే ప్లే డిడైప్లే చేసేస్టడే అంటే నేను ఇన్నా చేసి ఆడానా డి ప్లే మేము ఆడేమా డియూ ప్లే మీరాడేరా డిదే ప్లే వారాడేరా డిహి ప్లే అతడ ఆడా డిడ్షి ప్లే ఆమె ఆడిందా రైట్ నెక్స్ట్ నెగిటివ్ ఇండ్ నాగెటివ్ సెంటెన్సెస్ డిడింట్ అంటే డిడ్ అనే హెల్పింగ్ గర్బకి నాట్ అనే పదాన్ని చేర్చాలి చేరిస్తే అది షార్ట్ కట్లు ఏమవుతుంది డింట్ అంటే నేను నిన్న చెస్ ఆడలేదా ఐ ప్లే చేస్ లేదా ఇంకా షార్ట్ కట్ చెప్పాలంటే డింట్ డింట్ డింటై ప్లే చేసేస్తాడే లేదా కనీసం ఇలా ప్రాక్టీస్ చేయండి ఐ ప్లే టెన్నిస్ వేస్తాడే దిడింటివీ ప్లే టెన్నిస్ వేస్తాడే అంటే నేను నిన్న చేస్ ఆడలేదా డిడింటివీ ప్లే చేసేస్తాడే అంటే మేము నిన్న చెస్ ఆడలేదా దిడింటివి ప్లే చేసేస్తాడే అంటే మీరు నిన్న చెస్ ఆడలేదా డిడిందే ప్లే చేసేస్తాడే అంటే వారు నిన్న చెస్ ఆడలేదా హీ ప్లే టెన్నిస్ వేస్తాడే అంటే అతడు నిన్న చెస్ ఆడలేదు రీడింగ్ షీట్లే చేసే స్టడే అంటే ఆమె నిన్న చేసి ఆడలేదా ఇలా అంటే చేయలేదా వెళ్ళలేదా అని అర్థం ఫ్రెండ్స్ అంటే ఇలా ఏం చేయాలి ఫస్ట్ రౌండ్లో అన్ని సబ్జెక్ట్స్ చేత పాజిటివ్ ఒకసారి నెగిటివ్లో ఒకసారి ఇంట్రాగెటివ్స్ ఒకసారి నెగిటివ్ ఇంట్రాక్టివ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేశారు ఇప్పుడు రెండో రౌండ్లో ఏం చేయాలి ఫ్రెండ్స్ మొత్తం హార్జెంటల్గా చదవాలి అంటే అనే సబ్జెక్ట్ తీసుకొని పాజిటివ్లో చెప్పాలి నెగిటివ్లో చెప్పాలి ఇంట్రాగేటివ్లో చెప్పాలి నెగిటివ్ ఇంట్రాగేటివ్లో చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ వర్బు చేంజ్ చేయండి ఐ ఏ మూవీ ఎస్టర్డే అంటే నేను ఇన్నో ఒక సినిమా చూశాను ఇది పాజిటివ్ నెక్స్ట్ నెగిటివ్ ఐ డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే అంటే నేను ఇన్నో ఒక సినిమా చూడలేదు డిడ్ ఐ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే నేను ఇన్న ఒక సినిమా చూశాను నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఐ వాచ్ ఏ మూవీ ఎస్టడే నేను ఇన్నో ఒక సినిమా చూడలేదా చూడండి ఇలా ఐ ఏ మూవీ ఎస్టర్డే ఐ డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టడే ఐ వాచ్ ఏ మూవీ ఎస్టడే ఐ వాచ్ ఏ మూవీ ఎస్టడే ఐ అయిపోయింది నెక్స్ట్ ఏం చేసుకోవాలి ఉయ వర్బు చేంజ్ చేసుకోవచ్చు లేదా సేమ్ తోటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు పర్వాలేదు వీ ప్లేడ్ టెన్నిస్ వేస్డే అనుకోండి వీ ప్లేడ్ టెన్నిస్ వేస్టే వీ డిడ్ నాట్ ప్లే టెన్నిస్ వేస్తాడే డిడ్ వీ ప్లేడ్ టెన్నిస్ డిడ్ డిడింటి వీ ప్లే టెన్నిస్ వేస్తాడే ఒక పాజిటివ్లో మాత్రమే వారి మీ యొక్క రెండో రూపాయన్ని వాడుతున్నాం వీ ప్లేడ్ అంటున్నాం మిగతా మూడు వాక్యాలలో ప్లే అంటున్నాం ఎందుకంటే డిడ్ వచ్చింది కాబట్టి యూ ఫర్ ఎగ్జాంపుల్ యూ బ్రాట్ ఫ్రూట్స్ వేస్టడే మీరు ఫ్రూట్స్ తెచ్చారు నిన్న యూ బ్రాట్ ఫ్రూట్స్ వేస్టడే వర్బు యొక్క రెండో రూపాన్ని తీసుకున్నాం నెగిటివ్ మీరు నిన్న ఫ్రూట్స్ తీసుకురాలేదు యూ డిడ్ నాట్ బ్రింగ్ అనాలి కానీ యూ డిడ్ నాట్ బ్రాట్ అనొద్దు సో యూ బ్రాట్ ఫ్రూట్స్ వేస్టడే యూ డిడ్ నాట్ బ్రింగ్ ఫ్రూట్స్ వేస్టడే డిడ్ యూ బ్రింగ్ ఫ్రూట్స్ వేస్టడే జిడి యూ బ్రింగ్ ఫ్రూట్స్ వేస్టడే దే దే బ్రాట్ ఫ్రూట్స్ వేస్టడే దే డిడ్ నాట్ బ్రింగ్ ఫ్రూట్స్ వేస్టడే డిడ్ దే బ్రింగ్ ఫ్రూట్స్ వేస్టడే దే బ్రింగ్ ఫ్రూట్స్ వేస్టడే నెక్స్ట్ హీ అనుకోండి హీ టాట్ ఇంగ్లీష్ ఎస్టే అంటే అతడు ఇంగ్లీష్ అతడు నిన్న ఇంగ్లీష్ బోధించాడు హీ డిడ్ నాట్ టీచ్ ఇంగ్లీష్ ఎస్టర్డే అంటే అతడు నిన్న ఇంగ్లీష్ బోధించలేదు ఇంట్రాగెటివ్ డిడ్ హీ టీచ్ ఇంగ్లీష్ హెస్టడే అతడు నిన్న ఇంగ్లీష్ బోధించాడా డి హీ టీచ్ ఇంగ్లీష్ ఎస్టడా అతడు నిన్న ఇంగ్లీష్ బోధించలేదు నెక్స్ట్ షీ షీ మీట్ దిన్సిపల్ ఎస్టే అంటే ఆమె నిన్న ప్రిన్సిపల్ని కలిసింది షీ డిడ్ నాట్ మీట్ ద ప్రిన్సిపల్ ఎస్టడే ఆమె నిన్న ప్రిన్సిపల్ని కలవలేదు డిడ్షి మీట్ ద ప్ర ప్ర ప్రిన్సిపల్ ఎస్టడే ఆమె నిన్న ప్రిన్సిపల్ని కలిసిందా డిషి మీట్ ద దిన్సిపల్ ఎస్టడే అంటే ఆమె నిన్న ప్రిన్సిపల్ని కలవలేదా ఇలా సింగిల్గా ఉన్నప్పుడు ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సింగిల్గా ఉన్నప్పుడు ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకా ఆడుతూ పాడుతూ కూడా ఆంగ్లం నేర్చుకోవచ్చు ఇదిగో ఈ టూ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ టూ హ్యాండ్స్ మీకు టూ వెపన్స్ అనుకోండి వెపన్స్ అనుకోండి ఎలా ప్రాక్టీస్ చేయాలో ఆడుతూ పాడుతూ ఆంగ్లం ఎలా అంటే ఏదైనా ఒక వర్బు తీసుకొని ఇదిగో చూడండి ఐ వెంట్ ఐ డిడ్ నాట్ గో అంటే రైట్ హ్యాండ్ పాజిటివ్ అనుకోండి లెఫ్ట్ హ్యాండ్ నెగిటివ్ అనుకోండి అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ మీరు సబ్జెక్ట్స్ ఆర్డర్గా నేర్చుకోవాలి మీరు వారాల పేర్లు చెప్పండి మీకు ఐడియా ఉంది కదా మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ వారాల పేర్లు ఆర్డర్గా ఎట్లా గుర్తుపెట్టుకున్నారో ఒక సెవెన్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో ఉంటాయి అవి కూడా ఆర్డర్గా గుర్తుపెట్టుకోవాలి ఐ ఉయ్ యూ దే షీ ఇట్ ఐ అంటే నేను ఉయ్ అంటే మనము లేదా మేము యు అంటే నీవు లేదా మీరు దే అంటే వారు హీ అంటే అతడు షీ అంటే ఆమె ఇట్ అంటే ఇది లేదా అది ఈ ఆర్ ఏడు సబ్జెక్టుల చేత చదవాలి చివరి సబ్జెక్టు ఇట్ అది చదవకపోయినా పర్వాలేదు ఇట్ అనేది వస్తువులకి జంతువులకి పక్షులకు వాడుతుంటాం కాబట్టి మొదటి సిక్స్ సబ్జెక్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఐ యువ్ ద హీ షిట్ అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలో చూడండి ఆర్డర్గా చదవాలి రైట్ హ్యాండ్ పాజిటివ్ లెఫ్ట్ హ్యాండ్ నెగిటివ్ మీరు అంటే ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ టెక్నిక్ మీరు ఇంట్లో ఫాలో అవ్వండి మీకు నచ్చిన వర్బు తీసుకోండి నేను నిన్న జిమ్కి వెళ్ళాను ఐ వెంట్ టు జిమ్ ఎస్టర్డే వెళ్తే పాజిటివ్ వెళ్ళకపోతే ఐ డిడ్ నాట్ గో అంటే సెంటెన్సెస్ని మొత్తం చదవద్దు షార్ట్గా స్వీట్గా మనం ఇందాక పూర్తి సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేశాం ఇప్పుడు చివరిగా ఫ్లూయెన్సీ టెక్నిక్స్ నేర్చుకోబోతున్నాం అంటే అన్ని షార్ట్ కట్లు చదవాలి ఐ ఇవెంట్ ఐ డిడ్ నాట్ గో యువెంట్ వీ డిడ్ నాట్ గో యువెంట్ యూ డిడ్ నాట్ గో దేవెంట్ దే డిడ్ నాట్ గో ఈ వెంట్ హీ డినాట్ గో వెంట్ షీ డిడ్ నాట్ గో ఇట్లా ఇంకో వర్గ తీసుకోండి టుక్ అనుకోండి పాజిటివ్లో టుక్ వస్తుంది నెగిటివ్లో ఐ డిడ్ నాట్ టేక్ వస్తుంది టూక్ టుక్ తర్వాత కాఫీనా టీనా అది తర్వాత విషయం మనం షార్ట్గా స్వీట్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఎంటైర్ సెంటెన్స్ చదవాల్సిన పని లేదు మనం మీనింగ్ వచ్చేటట్లు వాక్యాన్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది ఐ టుక్ ఐ డిడ్ నాట్ టేక్ చూసారా పాజిటివ్లోనేమో ఐ టుక్ ఉంది నెగిటివ్లో ఐ డిడ్ నాట్ టేక్ వచ్చేసింది డిడ్ ఎక్కడ వచ్చేసినా అక్కడ వర్బు యొక్క మొదటి రూపాయనే వాడాలి ఐ టుక్ ఐ డిడ్ నాట్ టేక్ వీ టుక్ యూ డినా టుక్ దెట్ డినా టుక్ హీ డిడ్ నాట్ టేక్ షీ టుక్ షీ డిడ్ నాట్ టేక్ ఇలా కనీసం ఒక పది వర్బ్స్ ప్రాక్టీస్ చేయండి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ తర్వాత ఇంట్రాగటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ కూడా ప్రాక్టీస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో అంటే నేను వెళ్ళాను ఐ గో అంటే నేను వెళ్ళలేదా చూడండి ఐ గో డిన్ ఇంట్ ీ గో డిడ్ డి గో ఐ గో డించీ డించు గో వి గో డిన్దే గో డిడ్ హి గో డిన్ హి గో డిసి గో డిన్సి గో ఇంకో వర్బ్ అనుకోండి డిడ్ ఐ ప్లే ఐ ప్లే వి ప్లే వి ప్లే డిడ్ దేప్లే ప్లే డిన్ హీప్లే ప్లే ప్లే ఇలా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలాగే డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు వాట్ డిడ్ యూ టేక్ అంటే మీరేం తీసుకున్నారు వాట్ డిడించు టేక్ అంటే మీరేం తీసుకోలేదు వాట్ డిడ్ యూ టేక్ వాట్ యూ టేక్ వాట్ డిడ్ యూ టేక్ అంటే మీరేం తీసుకున్నారు వాట్ డిడిన్ యూ టేక్ అంటే మీరేం తీసుకోలేదు అంటే మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి చూడండి వాట్ డిడ్ యూ టేక్ అంటే ఒక ఫోర్ సబ్జెక్ట్స్ యూ దే హీషి అనుకోండి మీరేం తీసుకున్నారంటే వాట్ డిడ్ యూ టేక్ మీరేం తీసుకోలేదంటే వాట్ డిడించు యూ టేక్ వాట్ యూ టేక్ వాట్ డించు టేక్ పాజిటివ్ నెగిటివ్ అంటే డబ్ల్యూహెచ్ టైప్ లో ఇది పాజిటివ్ మీరు నిన్న ఏం తీసుకున్నారంటే వాట్ టేక్ ఎస్టడే మీరు నిన్న ఏం తీసుకోలేదంటే వాట్ డించు టేక్ డిడ్ యూ టేక్ టేక్ దే వారు నిన్న ఏం తీసుకున్నారంటే వాట్ డి టేక్ వారు నిన్న ఏం తీసుకోలేదు వాట్ డి దే టేక్ నెక్స్ట్ హీ అతడు నిన్న ఏం తీసుకున్నాడు వాట్ డి టేక్ అతడు నిన్న ఏం తీసుకోలేదు వాట్ డిన్ హీ టేక్ ఆమె నిన్న ఏం తీసుకోలేదు వాట్ డిన్ షీ టేక్ తెలుగు మీనింగ్స్ కాకుండా ఓన్లీ షార్ట్గా స్వీట్గా ప్రాక్టీస్ చేయాలి ఒక నాలుగు సబ్జెక్ట్స్ అనుకోండి యూ దే హీషి అనుకోండి వాట్ డి టేక్ వాట్ డిన్ షూ డిడ్ ఇన్ షూ టేక్ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో మీరు సింపుల్ పాస్లో వాక్యాలను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో మీరు వినడం జరిగింది సో ఈ వీడియో అయిపోయిన వెంబడే మీరు కూడా ఫ్రెండ్స్తో కలిసి ఇలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఫోర్ మెంబర్స్ ఉంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి కేవలం ఇద్దరు ఉంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి సింగిల్ గా ఉంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి కూడా చేసి చూపించడం జరిగింది ఈ రోజు క్లాసు మీ అందరికీ చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో అద్భుతమైన క్లాస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు మీ రెడ్డి మరియు విద్యార్థి బృందం